హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాత్రి కురిసిన వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. రవాణాకి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ ఆగనటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, తుఫాన్ల ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, రెండు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద గట్టిగా ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతోనే మనకి తెలంగాణ, అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, నిజామాబాద్, ములుగు ప్రాంతాల్లో ఇప్పటికే 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 5.1 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటల్లో దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, మన్యం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలు, అదేవిధంగా అటవీ ప్రాంతాలలో ముఖ్యంగా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని హై అలర్ట్ ని ప్రకటించింది కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ. నైరుతి ఋతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయి. ఉపరితలానికి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నైరుతి ఋతుపవనాల కారణంగా కూడా వర్షాలు అధికమయ్యాయని ఐఎండి వాతావరణ శాఖ నివేదికలో ప్రకటించింది. ఇది ఇలా ఉండగా మనకి రాయలసీమలో కూడా వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలపడడంతో తెలంగాణ రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాలలో ఎడతెరిపి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై నీట మునిగిపోయింది, వర్షాలు ఇంకా తగ్గలేదు. గోవా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో కూడా అతి భారీ వర్షాలు కురిసి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇక ముంబైలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. రానున్న 3 రోజులు మాత్రం తెలంగాణకి అత్యంత ప్రమాదకరమని, ప్రజలందరూ అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇది వాతావరణానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.